హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ వారం మనం కొన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఒకసారి గమనించినట్లయితే, సో అండర్ గ్రాడ్యుయేషన్ సెమిస్టర్ ప్రాక్టికల్స్కి ఎవరైతే పేమెంట్ చేయకుండా, అదేవిధంగా ప్రాక్టికల్ క్లాసెస్కి ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళందరూ కూడా ప్రీవియస్ ఇయర్ వాళ్ళు మరొకసారి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా అడ్మిషన్ వెరిఫికేషన్ అండ్ కన్ఫర్మ్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ చెక్ చేసుకోండి. అదేవిధంగా మనకు అడ్మిషన్స్ ఓపెన్ పీజీ చేయడానికి కూడా మనకు డేట్ అయితే పొడిగించిండు. సో 30/9/2024 వరకు కూడా మనకు అడ్మిషన్స్ అయితే ఓపెన్ పీజీ చేయడానికి అయితే మనకు అడ్మిషన్స్ అయితే పొడిగించడం జరిగింది. ఓపెన్ పీజీలో ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఎల్ఐసి ఇతర కోర్సులు కూడా ఇంకా ఉన్నాయి. సో అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేషన్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్కు ట్యూషన్ ఫీజు పేమెంట్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఓల్డ్ బ్యాచ్, అదేవిధంగా 2016 ముందు ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళు లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళైతే ఫీజు పేమెంట్ చేసుకోవడానికి అయితే మళ్ళీ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 30/9/2024. సో రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ, సిబిసిఎస్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్కు సంబంధించిన ట్యూషన్ ఫీజు పేమెంట్ లాస్ట్ డేట్ కూడా 30/9/2024 వరకు కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు పేమెంట్ లాస్ట్ డేట్ కూడా 30/9/2024 వరకు కూడా పెంచడం జరిగింది. సో అదేవిధంగా ఓపెన్ డిగ్రీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి కూడా మళ్ళీ డేట్ అయితే పొడిగించడం జరిగింది. సో దూర విద్యలో ఓపెన్ డిగ్రీ ఇవ్వడానికి మనకు యూజీలో బీఏ, బీఎస్సీ, బీకామ్ కోర్సెస్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్ కూడా 30/9/2024 కూడా పొడిగించడం జరిగింది. సో అదేవిధంగా అడ్మిషన్స్ ఫర్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ లాస్ట్ డేట్ కూడా 30/9/2024. సో అందులో కూడా చాలా కోర్సులు ఉన్నాయి, న్యూట్రిషన్, జర్నలిజం, ఇతర చాలా కోర్సులు ఉన్నాయి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మనకు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఎవరైతే అయినారో వాళ్ళు కూడా కోర్సు మెటీరియల్స్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దానికి సంబంధించిన లిస్టు కూడా ఇవ్వడం జరిగింది మన వెబ్సైట్లో. మీకు తెలియకుంటే మీ దగ్గరలోని స్టడీ సెంటర్ను కానీ లేకపోతే మీ సేవ సెంటర్ను సంప్రదించినట్లయితే వాళ్ళు కూడా మీకు ఆ యొక్క మెటీరియల్స్ను మీకు ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది. దానికి తగ్గ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.